पहनते ठीक रहा हम लोग दादापू मंदी निवासमंटा ग्राम మీ అందరిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను మీ అందరికీ అందుతే అందరే అని చెప్పండి అందకపోతే అందలేదని చెప్పండి ప్రతి ఇంటికి 25 కేజీలు బియ్యము 1 కేజీ దాలు 1 లీటర్ 1 లీటర్ పాలు 1 కేజీ టొమాటో 1 కేజీ పొటాటో 1 కేజీ ఆనియన్ अंदर कदा अंदर की इंटर की 2000 रूपये कदा मनुष्यों पशु चूस पशु चूस कदा अंदर चूस कदा मन कलेक्टर को मंच मार्क मन वाली मन सचिवालय सिब्बंदी आशा वर्कर् अंगनवाडी मोत्तंगा स्थाई इंतमंदि कलेक्टर दी जेसी दी एसपी दी सचिवालय सिब्बंदी दी मुख्यमंत्री अने व्यक्ति कलेक्टर्लकु दिशा निर्देशं इस्तू कलेक्टर्लकु వాళ్ళ చేతుల్లో వనరులు వాళ్ళ చేతుల్లో పెట్టి ఖచ్చితంగా ఏ ఇంటికి కూడా మిస్ కాకుండా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించాలి అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఒక దిశా నిర్దేశం చేసి ఒక వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నాము రిమోట్ లో తీసుకున్నారు ఆ వారం 10 రోజుల లోపల మీరు ఖచ్చితంగా చేయాల్సినవి అన్నీ కూడా చేయాలి ఆ తర్వాత నేరుగా ముఖ్యమంత్రి వస్తాడు వచ్చి ఊర్లల్లో ప్రతి ఒక్కరిని అడుగుతాడు అడిగినప్పుడు ఏ ఒక్కరు కూడా మాకు మంచి జరగలేదు అన్న మాట ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా రాకూడదు అని చెప్పి గట్టిగా అడుగులు వేసే కార్యక్రమం మన ప్రభుత్వంలో జరిగింది ఈ మాదిరిగా చేస్తే డ్రామాలు అనేటివి ఉండవు అందరికీ కూడా మంచి జరుగుతుంది కానీ డ్రామాలు అనేటివి ఎప్పుడు ఉంటాయో తెలుసా ఏదైనా జరిగిన వెంటనే వెంటనే ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చేసి కలెక్టర్లందరూ కూడా అధికారులందరూ కూడా ప్రజలకు మంచి చేయాల్సింది పోయి మంచి చేయకుండా వీళ్ళ చుట్టూ ఈ ముఖ్యమంత్రి చుట్టూ తిరుగుతూనే ఫోటోలు మాత్రం బాగా పోజులిచ్చి టీవీలలో కనబడేట్టుగా మాత్రం బాగా పోజులిచ్చి తీరా ప్రజలకి ఎట్ట జరిగితేనేముందిలే మన టీవీలు మన పేపర్లు ఉన్నాయి కదా మనకి ఏ రకంగా కావాలంటే ఆ రకంగా రాస్తారు మనం పోజులిస్తే చాలు మన ఈనాడు మహా బంగారంగా బాబు పనిచేసినాడని రాస్తారు మన ఆంధ్రజ్యోతి మహా బంగారంగా మా బాబు పనిచేసినాడు అని రాస్తారు మా ఇంట్లో 2000 రూపాయలు ముట్టలేదని కానీ చెప్పిన ఒక్కరంటే ఒక్కరిని కూడా చూపించలేకపోయినాడు అంత ట్రాన్స్పరెంట్ గా అంత ఎఫిషియెంట్ గా ఈరోజు పనులు జరుగుతా ఉన్నాయి అంటే ఆ పనులు చేసిన కలెక్టర్ల దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ల దగ్గర నుంచి ఆశా వర్కర్ల దగ్గర నుంచి అంగన్వాడీల దగ్గర నుంచి సచివాలయ సిబ్బంది దగ్గర నుంచి వాలంటీర్ల దాకా మీ అందరికీ కూడా ఇంత బాగా పనిచేస్తా ఉన్నందుకు మీ అందరికీ మన్ననలు ఇవ్వాలి ఈ మాదిరిగా రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి అదే గతంలో చంద్రబాబు నాయుడు గారి మాదిరిగానే ఉన్నింటే ఏం జరిగిందేమో తెలుసా వచ్చేవాడు మొట్టమొదటినే ఆడు బాగా పనిచేయడం లేదు ఈడు బాగా పనిచేయడం లేదు ఆయన డిస్మిస్ ఈయన డిస్మిస్ ఈయన డిస్మిస్ అని చెప్పి అనేవాడు ఆ పేపర్లలో టీవీలలో వాళ్ళకి తగ్గట్టుగా అదే ఈరోజు ప్రతి అధికారితో కూడా పని చేయించే విధంగా వాళ్ళందరినీ కూడా దారిలో పెట్టడం వాళ్ళకు కావాల్సిన వనరులు వాళ్ళకు ఇవ్వడం పరిపాలనలో మార్పుకు ఈరోజు శ్రీకారం చుడుతూ అడుగులు ఈరోజు ముందుకు పడతా ఉన్నాయి మనకు బ్రిడ్జ్ కావాలని అడిగినారు, ఆ బ్రిడ్జ్ నాది బాధ్యత. నాది బాధ్యత. మరో నెలన్నర లోపల పనులు కూడా స్టార్ట్ చేయించారు. చిన్నవన్నీ మిగిలినవన్నీ కూడా అడిగారు. ప్రతి లంక గ్రామంలో కూడా జరగాల్సినవన్నీ కూడా జరిగిస్తాం. అవన్నీ కూడా మేలు జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఇంకెట్లాగో దేవుడి దయ వల్ల ఈ రోజు నుంచి మొదటి ప్రమాద హెచ్చరిక తీసేయడం జరిగింది. కాబట్టి గోదావరి ఉధృతి కూడా తగ్గుముఖం పడతా ఉంది. కాబట్టి ఇక ఎన్యూమరేషన్ కార్యక్రమం మొదలు పెడతారు. ఏ ఒక్కరికి కూడా ఇళ్లలో ఇంటి పరంగా కానీ పంటల పరంగా కానీ ఏ పరంగా కూడా ఏ నష్టం ఎవరికి వాటిల్లినా కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు. ఈ ప్రభుత్వం మీది, మీ మంచి కోసమే పనిచేస్తారు. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. ఇంతమంది వాలంటీర్లు ఉన్నారు, ఇంతమంది సచివాలయ సిబ్బంది ఉన్నారు. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ఇల్లు నష్టపోయిన పరిస్థితులు కానీ మరో పంట నష్టపోయిన పరిస్థితిలో ఉన్న ఏ ఒక్కరికైనా కూడా వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ కూడా మరో 10-15 రోజుల్లోనే పూర్తి చేసి ఈ సీజన్ ముగియక మునిపే, అంటే మరో 2-3 నెలల లోపే మీ అందరికీ కూడా ఆ డబ్బును కూడా చేతిలో పెట్టే కార్యక్రమం.